జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగవు, ఆయన మాటలు రాష్ట్రంలో చెల్లవు, ఆయన అసత్యపు మాటలు అసాధ్యపు వాగ్దానాలు వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా పేకల్లోతు కూర్చున్నాడు. ఆయన ఏంటి, ఆయన గురించి తెలుసా? ఒకప్పటి పేద, ఇప్పటి రారాజు ఆయన. అంటే రాజు పేద సినిమా గురించి నేను చెప్పాలను. ఒకప్పటి పేద జగన్మోహన్ రెడ్డి పేదే కదా. 2004 వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు పేద, మామూలు చొక్కా ప్యాంట్ వేయండి ఇక్కడ బొమ్మ. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఇటు ఒక కొత్త బొమ్మ వచ్చింది. ఎంతటి బొమ్మ వచ్చింది? 1,43,000 రూపాయల చెప్పులు వేసుకునే బొమ్మ రైట్ సైడ్, 58,000 రూపాయల చొక్కా, కొన్ని వేల రూపాయలు ఖరీదయ్యే ప్యాంటు, 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్. నాది 800 రూపాయల రిస్ట్ వాచ్, ఆయనది 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్. కుడిపక్క బొమ్మ, ఎడం పక్క బొమ్మ పేదవాడు, మామూలు ప్యాంటు, ఏదో ఆల్విన్ వాచ్ పెట్టుకున్న పేదవాడు, మామూలు నల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుంటాడు, మామూలు రిస్ట్ వాచ్ వేసుకుంటాడు, 999 రూపాయల బాటా చెప్పులు వేసుకుంటాడు. ఎడం పక్క. కుడిపక్కకు వచ్చేటప్పటికి ధనవంతుడైన వ్యక్తి. ఎలా ఈ ధనవంతుడైన వ్యక్తి రాజు? ఈ రాజు ఎలా అయ్యాడు? ఈ పేదవాడు 2004లో పేదవాడు, తర్వాత 2015కి, 2005కి, 2006కి, 2000 సంవత్సరం వందల కోట్లు వేల కోట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎలా పెరిగాడు? ఆయన తండ్రి గారి ముఖ్యమంత్రిత్వం కారణం. దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది? ఈ కుడిపక్క నుండే ధనవంతుణ్ణి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రూపాంతరం చెందాడు ఆయన. హౌ? ఎలాగా? ఒకప్పటి ఎడంపక్క పేద, కుడిపక్క రారాజుగా భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందాడు అని ఆర్థిక నిపుణులందరూ కూడా, శాస్త్రవేత్తలందరూ కూడా విశ్లేషణ చేస్తే వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిత్వం ఇతన్ని ఇంతగా పెంచింది. అందుకే నేను వెరీ ఆఫెన్ ఐ యూజ్ టు సే, రాజశేఖర రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు. ఆయన చనిపోయి బ్రతికిపోయినారు. నా మాట వినాలి సార్. రాజశేఖర రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు, ఆయన చనిపోయి బ్రతికిపోయినాడు. లేకపోతే ఈ వుడ్ హ్యావ్ బీన్ A1 ఇన్ ఆల్ ది 11 కేసెస్, A2 జగన్, A3 విజయసాయిరెడ్డి, ఇలా మారుండేది. ఇది నేనంటున్నది కాదు, సిబిఐ ఇట్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ ది చార్జ్ షీట్స్ అబౌట్ రాజశేఖర రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ గెటింగ్ దిస్ మ్యాన్ టు దిస్ లెవెల్ ఫినాన్షియల్లీ. దట్ వాజ్ దేర్ ఆన్ రికార్డ్. అందుకే చనిపోయి రాజశేఖర రెడ్డి గారు అదృష్టవంతుడు. లేకపోతే ఆయన అన్ని కేసుల్లో A1 ముద్దాయిగా ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉండేవాడు, విజయసాయిరెడ్డి A3 అయ్యేవాడు. ఎలా వచ్చింది మరి? సమాధానం చెబుతారా మీరు? 2004లో ఏమీ లేని మీరు ఇప్పుడు అన్నీ ఉన్న వ్యక్తిగా, అంబానీలతో పోటీ పడే వ్యక్తిగా, ఆదానీలతో పోటీ పడే వ్యక్తిగా, టాటాలతో పోటీ పడే వ్యక్తిగా ఎలా రూపాంతరం చెందారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. నిన్న మీ వాడి మాటతోటి మీరు తోక ముడిచారు అనేది అర్థమైంది. తోక ముడిచి వెళ్ళిపోయారు వీళ్ళు. సో యు ఆర్ నాట్ ఇన్ ది ఫీల్డ్. పోటీ పడి ఫైట్ చేద్దామన్న లక్ష్యం మీకు లేదు. ఎందుకంటే ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో మీకు తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. లేకపోతే పెద్దానికి ఆయన ఏదో ఉందని చెప్పి జనం ఉన్నారు కట్టి పడేసిన జనం. జగన్మోహన్ రెడ్డి గారికి మీటింగ్లకి వచ్చే వాళ్ళందరూ కూడా కట్టిపడే బంధించబడిన జనం. డ్వాక్రా మహిళలు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, కాలేజీ విద్యార్థులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళేగా వచ్చేది ఆయన మీటింగ్లకి. వాళ్ళందరూ కట్టి వేయబడిన వాళ్ళు స్వేచ్ఛగా వచ్చారు. నిన్న చంద్రబాబు గారు మహానాడు పెట్టినారండి, 14,000 మందిని మేము పిలిస్తే 98,000 మంది భోజిస్తారు. దే టుక్ లంచ్. 98,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు నచ్చి వచ్చారు వాళ్ళు. నీ మీటింగ్కి పట్టి తీసుకురావాల్సి వస్తుంది, కట్టి తీసుకురావాల్సి వస్తుంది, బలవంతంగా తీసుకురావాల్సి వస్తుంది. బయటకు పోకుండా పోలీసు శాఖ గతంలో ఎన్నడూ లేని రీతిలో విచిత్రంగా గేట్లన్నీ మూసి తాళాలేసి జేబులు వేసుకుంటున్నారు. ఆ పైకప్పు తీసి జేబుకి పైన ఉంటుంది పోలీసుకి, అందులేసి మళ్ళీ బటన్ పెట్టుకుంటున్నారు బయటకు వెళ్ళటానికి. అది మీ కర్మ. దాంతో అర్థం అవట్లా ఎటుందని. ఆ సభలో మాట్లాడతారు రాబోయేది పేదలకి పెత్తందారులకు యుద్ధం అంట. ఎస్, నేను ఒప్పుకుంటాను పేదలకి పెత్తందారులకు యుద్ధమే, కానీ పెత్తందారులకు రిప్రజెంటేటివ్ జగన్మోహన్ రెడ్డి, పేద వర్గాలకు రిప్రజెంటేటివ్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేద వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోట్లు సంపాదించుకోవటం కోసం, నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ముని కాపాడుకోవటం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చర్చకొస్తారా మీరు? పేదలకి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తాను సంపాదించిన అక్రమ సంపాదన కాపాడుకోవటం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరైనా ఓపెన్ డిబేట్కి పంపుతారా? నేనంటున్నా యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ రిచ్ పీపుల్. రాజువు నీవు. చంద్రబాబు గారు పేదల పక్షం. నిన్న మేనిఫెస్టో చూస్తే అర్థమవులా? పేదవాడికి 2 రూపాయల కిలోకి బియ్యం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పెత్తందారుల పార్టీ. 25 రూపాయలతో పేద మహిళలకు, అట్టడుగు వర్గాల మహిళలకి చీరలిచ్చి వారి మాన సంరక్షణ చేసిన పార్టీ పెత్తందారుల పార్టీ. నీది పెత్తందారుల పార్టీ. కాలికి 1,43,000 కోట్ల రూపాయల 43,000 రూపాయల చెప్పులు వేసుకున్న మీది, 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్ పెట్టిన మీది పెత్తందారుల పార్టీ. ఈ వాటర్ బాటిల్ ఎంత ఆయన తాగేది? 4,500 రూపాయలు. కిన్లాండ్ ఇది కాదు, 8 రూపాయలు. ఇది మాకు ఇక్కడ ఇచ్చేది 8 రూపాయల బాటిల్. నువ్వు తాగే బాటిల్ 4,500 రూపాయల బాటిల్ త్రాగే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షమా పెత్తందారుల పక్షమా? నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజలారా నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షం, తెలుగుదేశం పార్టీ పేదల పక్షం. దిస్ నరమంత్రపు సిరి సంపాదించిన నరమంత్రపు సిరి, పుట్టుకతో ధనవంతుడు కాదు అతను, నడమంత్రపు సిరి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ద్వారా వచ్చిన ధనం ఇది. అంతకుముందు లేదు ధనం ఇది. సరైన కారు కూడా లేదు ఆయన. అరేం తెలియదేమో, ఓల్డ్ అంబాసిడర్లో తిరిగేవారు ఆయన. ఆయన ఈ రోజున విమానాలు, హెలికాప్టర్లు కొనుక్కొని 29 ఎకరాల్లో ఎన్లంకలో హెలికాప్టర్ ఆయన ఇంట్లోనే దిగి వెళ్ళిపోతాడంట. ఆయనలో 270 మంది గార్డ్స్ బెంగళూరులో ఆయన ఇంటిని కాపలా కాస్తారట. మీరా పెత్తందారులు? పేదవాడి పక్షాన నిలబడిన చంద్రబాబు గారా? సమాధానం చెప్పండి. పెత్తందారులకు రిప్రజెంటేటివ్ మీరు. రేపు ఆశ్చర్యపోకర్లా, అంబానీ అంతా సంపాదించిన అంబానీ మీరు వెనక్కనిటి ముందుకెళ్తారు ధనికుడుగా. దర్ ఇస్ నో వండర్. కొద్ది సంవత్సరాలను వినబోతాం మేము. టాటాలు వెనకనిట్టేశారు మీరు. ఆదాయాన్ని మీరు గుప్పెట్లో పెట్టుకున్నారు. సమ్డే యూ విల్ పుష్ హిమ్ బ్యాక్. కిక్ బ్యాకింగ్ అదానీస్, అంబానీస్, టాటాస్, ప్రేమ్జీ, విప్రోస్ అందరినీ కూడా కిక్ బ్యాక్ చేసి మీరు రాబోతున్నారు. మీరు పెత్తందారుల రిప్రజెంటేటివ్. పెత్తందారులకి మీరు వత్తాసు పలకబోతున్నారు. పేదల మీ ఇంటి గేటు కూడా తాకలేరు. పేద వర్గాల ప్రజలు మీ ఇంటి గేటు కూడా తాగే అర్హత లేదు. రాణిస్తావా నువ్వు? బెంగళూరులో బంగ్లాకి పేదవాడిని రాణిస్తావా? నీ తాడేపల్లి బంగ్లాకి పేదవాడు వస్తారా? మంత్రికి ఫ్రెండ్నే నువ్వు రానివ్వలేదు ఫోటో దిగటానికి. మంత్రి, ఆ మంత్రి పేరు చెబితే సిగ్గుచేటు. మళ్ళా చొక్కాయిపో దొరుకుతాడు ఆ మంత్రి. పేదల పక్షమా? నీ లోటస్ పాండ్లో ఎవరైనా పేదవాడు ఎప్పుడైనా అడుగుపెట్టాడా? హైదరాబాద్లో నీ కడప బంగ్లాలో ఎవరైనా పేదవాడు అడుగుపెట్టాడా? నేను చాలా కాలం ఉద్యోగం చేసుకున్నాను, ఎప్పుడు ఆ బాటా చెప్పులు 999 రూపాయలు హైయెస్ట్ చెప్పులు నేను కొన్నది. మీరెలా 143 ఏమి ఉద్యోగం చేశారు సార్? ఏమి ఉద్యోగం చేశారు? వారి ఆఫీసర్ ఉంది గవర్నమెంట్, వాడు కాయ కష్టం చేశారా? ఇటు ఇటుగా పేర్చి సంపాదించారా? ఏం పేరు సంపాదించారు సార్? మరి మా వాళ్ళని అమాయకులు చేసి నీ ఇష్టం వచ్చిన మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు. ఇక సాగవు మీ ఆటలు. మా వాళ్ళందరికీ, మా మాలామాతికలకి మీ మాయ మాటలు పూర్తిగా తెలిసిపోయింది. మీ డ్రామాలు చల్లవి కా జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు పెట్టిన 27 సంక్షేమ పథకాల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసి మా దళితులకి కాకుండా చేశారో ఆనాడే మీ పతనం స్టార్ట్ అయింది.